ఆర్యభట్టు ప్రపంచానికి సున్నా ప్రసాదించిన అద్భుతమైన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ నేటికి ప్రపంచ గణిత మేధావులకు సవాలు విసురుతున్న ఎన్నో గణిత సమస్యల్ని అలవోకగా పరిష్కరించిన భారతీయ గణిత మేధావి. ఇలా ఎంతో మంది గణిత శాస్త్రవేత్తల్ని అందించిన ఈ నేలపై గణితం అంటే భయపడే పిల్లలు నేటికీ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. వేలకు వేలు వసూలు చేస్తున్న పాఠశాలలు లెక్కల భయాన్ని ఎందుకు పోగొట్టలేకపోతున్నాయి? లెక్కలంటే చాలా మంది పిల్లలు చాలా దూరంగా ఎందుకు ఉండిపోతున్నారు? 100% మార్కులు సాధించుకునే అవకాశం ఉన్న లెక్కల్లో ఏటికేడు ఉత్తీర్ణత శాతాలు ఎందుకు పడిపోతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం, నేర్చుకునే విధానం మారాలి. నేర్పే విధానం మారితేనే ఇది సాధ్యమవుతుంది. గణితం నేర్చుకునే విధానాన్ని కొత్త మార్గంలో నేర్పించేందుకు, పిల్లలకు లెక్కలంటే ఉన్న భయాన్ని పారద్రోలేందుకు, మీ పిల్లల్ని గణితంలో మేధావులుగా తీర్చిదిద్దేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు చదువుల డాక్టర్ భాస్కర్ రాజు. చేతిరాత రారాజుగా ఖ్యాతి పొంది పిల్లలు మేధావులుగా తయారు కావడానికి జీన్స్ ప్రభావం కారణమని అందరి మాటల్ని నిజం కాదని నిరూపించారు భాస్కర్ రాజు గారు. శరీరంలో వేరువేరు భాగాలకు వచ్చే సమస్యలకు వేరువేరు వైద్య నిపుణులు, వేరువేరు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా విద్యా వ్యవస్థలోనూ విద్యార్థుల్లోనూ వచ్చే ఒక్కో సమస్యకు ఒక్కో విధమైన నిపుణుడు అవసరమని నమ్మిన భాస్కర్ రాజు గారు 2000 సంవత్సరంలో ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ పేరుతో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు వస్తున్న ఎన్నో మానసిక సమస్యలను పరిష్కరించడం ఎలా అన్న అంశంపై పరిశోధన ప్రారంభించారు. ఇందులో భాగంగానే 5 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఉన్న ఎవరైనా అత్యంత సులభంగా చేతిరాతను మార్చుకుని రాయగలిగే సరికొత్త ప్రక్రియను ప్రపంచానికి అందించారు. అనంతరం విద్యార్థుల రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, స్పెల్లింగ్, మ్యాథ్స్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లాంటి సమస్యల మీద పరిశోధన సాగిస్తూ ఎన్నో సులభమైన పరిష్కార మార్గాలతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. సరైన విధంగా తీర్చిదిద్దితే చిన్నారుల్లో నిద్రాణంగా ఉన్న శక్తిని అతి సులభంగా వెలికి తీయవచ్చని నిరూపించే లక్ష్యంతో ఆయన ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. స్వయంగా ఇలా ఎన్నో అద్భుతాలు సాధించిన భాస్కర్ రాజు గారు ఇప్పుడు 365 రోజుల ఛాలెంజ్ తో మన ముందుకు వచ్చేశారు. మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో 7 శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం 7 నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించింది. కనీస స్టాండర్డ్స్ కూడా లేని ఎంతో మంది విద్యార్థులను జీనియస్ బేబీలుగా మార్చింది. కాగ్నిటివ్ థెరపీ, న్యూరోప్లాస్టిసిటీ, బ్రెయిన్ జిమ్, ఎన్ఎల్పి వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను జీనియస్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే గణితంలో గమ్మత్తులను ఆవిష్కరించే దిశగా పిల్లల్ని తయారు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మ్యాథ్స్ ను మహాసరదాగా నేర్చుకునేందుకు, పిల్లల్ని తీర్చిదిద్దేందుకు ఎన్నో రకాల విధానాలను ఏర్పాటు చేశారు. 100 టేబుల్స్ ను గడగడా చెప్పే విధంగా పిల్లల్ని తయారు చేయడం ఇదంతా కేవలం 30 రోజుల్లోనే. అంతేకాదు, 5వ తరగతి విద్యార్థి 8వ తరగతి మ్యాథ్స్ చేసే విధంగా తయారు చేయడం కూడా ఇందులో భాగమే. లెక్కలంటే భయపడే విద్యార్థులను గణిత మేధావులుగా 365 రోజుల్లో తీర్చిదిద్దుతామంటున్నారు భాస్కర్ రాజు గారు. అనడమే కాదు, ఆయన శిష్యుల్లో ఎంతో మందిని ఇప్పటికే గణిత మేధావులుగా తయారు చేశారు. ఇప్పటికే 2015 వేసవి సెలవుల్లో కేవలం 40 రోజుల శిక్షణతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోని 1000 పదాలు, భగవద్గీతలోని 100 శ్లోకాలు, 100 వేమన పద్యాలు, అబాకస్ ద్వారా 100 ఎక్కాలు మరియు 3 భాషల్లో అందంగా రాసే విధంగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు భాస్కర్ రాజు గారు. 1000 రూపాయల ఫీజులు చెల్లించి సంవత్సరాల తరబడి పాఠశాలలకు పంపుతున్న, చదువుతున్న క్లాసుకు సంబంధించి స్టాండర్డ్ లేని పిల్లలకు 100% ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు భాస్కర్ రాజు గారు. చదువు అంటే కష్టం కాదు, ఇష్టంగా మారుస్తానని భరోసా ఇస్తున్నారు. గంటలు గంటలు ట్యూషన్లు పెట్టి చదివించుకోవలసిన అవసరం లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను చక్కగా రాస్తూ మాట్లాడే విధంగా పిల్లలను సులభంగా తీర్చిదిద్దే 365 రోజుల జీనియస్ ఛాలెంజ్ తో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, విశ్వం స్కూల్, వరదరాజనగర్, తిరుపతి. సెల్ నెంబర్ 888-68-0001.